ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఇదొక మాట్లాడుతున్నా అనేది ఉత్తరమైన కార్యక్రమం. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతా ఉన్నారు, స్వాగతిస్తా ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం అవుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి గృహసారథులను, జేసీఎస్లను, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులను సాదరంగా సంతోషంగా వారి ఇళ్లకు ప్రజలు ఆహ్వానిస్తా ఉన్నారు. ప్రజలు పూర్తిగా సంపూర్ణంగా తమ మద్దతును ప్రకటిస్తా ఉన్నారు. గత చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి పాలనను, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలనను తేడా వివరిస్తూ ఉంటే మా కార్యకర్తలు, గృహసారథులు మా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే తమకందరికీ న్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా బీపీటీ పథకం ద్వారా నేరుగా తమ అకౌంట్లలోకి డబ్బును సంక్షేమ పథకాల ద్వారా అందజేస్తూ ఉంటే దానికి మద్దతును ఇస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. గృహసారథుల వద్ద నుండి మొబైల్ స్టిక్కర్లను కానీ, ఇంటికి తలుపుకు అతికించే స్టిక్కర్లను కానీ తీసుకొని స్వచ్ఛందంగా తమ మొబైళ్లకు, తమ గృహాలకు అతికించుకుంటా ఉన్నారు. 82960 నెంబర్కు స్వచ్ఛందంగా సంతోషంగా మిస్డ్ కాల్స్ ఇస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంకా 20వ తారీఖు వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి గృహసారథులకు, వాలంటీర్లకు, జేసీఎస్ మండల కన్వీనర్లకు, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నమస్కారం. ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది దాదాపుగా కుటుంబాలని మా గృహసారథులు విజిట్ చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ స్వాగతిస్తూ వాళ్ళ ఇంటి ద్వారానికి కాకుండా ఇంటి లోపల మన దేవాలయంలో గర్భగుడిలో ఆయన స్టిక్కర్ని అతికించవలసిందిగా కూడా కోరుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి నమ్మకాన్ని పొందిన మా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆయన ఎలక్షన్లు వచ్చే ముందు ఏవైతే వాగ్దానాలు చేశాడో, ఎలక్షన్లు గెలిచి వచ్చిన తర్వాత ప్రజల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 98% ఆయన ఇచ్చిన హామీలను నిర్వర్తించి ప్రజలకి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఈరోజు చూసుకుంటే అమ్మ కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల వరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అమ్మఒడి కావచ్చు, గోరుముద్ద కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన,
ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన రాష్ట్రం వైపు ఈ రోజు భారతదేశమైన అంతటా ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి అంటే దాన్ని మనం గర్వపడాల్సినగా అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది సంక్షేమ పలాల్లో అభివృద్ధి చెంది మన రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది అంతే కాకుండా మనం చూసాం ఇప్పటికే మన 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా తీసుకొచ్చారంటే త్వరగా మనకి అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు కాబట్టి మా నమ్మకం జగనే జగన్ సార్ వస్తేనే మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి వచ్చే ఎలక్షన్ లో మనం 175 కి 175 సాధించి ఈ ఏదైతే ఎల్లో పార్టీ ఉంది కదా దాన్ని తరిమి కొట్టి అది తెలంగాణలోనే ఉండిపోయేటట్లు మన రాష్ట్రానికి లేకుండా ఉండేటట్లు చేయాలని ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు